నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. లోక్సభ స్పీకర్ ఎన్నికపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఎన్డీఏ తరఫున ఓం బిర్లా, కూటమి నుంచి కె సురేష్ నామినేషన్ దాఖలు. 50 ఏళ్లలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక. లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ఎంపీలు, తెలుగులో కొందరు, ఇంగ్లీష్లో మరికొందరి ప్రమాణం. జై తెలంగాణ, సమ్మక్క సారళమ్మ అంటూ పలువురు నినాదాలు. రాజీనామా ప్రస్తావనతో జీవన్ రెడ్డితో భట్టి, శ్రీధర్బాబు చర్చలు. ముఖ్య నేతను కోల్పోయేందుకు పార్టీ సిద్ధంగా లేదన్న భట్టి, ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేయనున్న బీఆర్ఎస్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్పై స్పీకర్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం. సభాపతి ప్రసాద్ కుమార్ సమయం కోరిన నేతలు. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో మంత్రి పొన్నం సమీక్ష. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఉచిత బస్సు ప్రయాణంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా. తెలంగాణ విద్యుత్ కమిషన్పై హైకోర్టుకు కేసీఆర్. న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందంటూ రిట్ పిటిషన్. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని పునరుద్ఘాటన. రాష్ట్రంలో రెండో రోజు కొనసాగుతున్న జూడాల నిరవధిక సమ్మె. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్న ఆసుపత్రి వర్గాలు. కరీంనగర్లో ఉద్రిక్తతకు దారితీసిన బూడిద పంచాయతీ. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం సవాళ్లతో ఉద్రిక్తత. అవినీతి నిరూపణకు వస్తుంటే పాడి కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం. ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు దక్కని ఊరట. బెయిల్ పిటిషన్పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసిన ధర్మాసనం. బెయిల్ మంజూరుపై రౌస్ అవెన్యూ కోర్టుపై మండిపాటు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.